ఉదయం పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతిలోని పేజ్ నెంబర్ 69 నీతి పద్యాల్లో మూడవ పద్యం గురించి ఇప్పుడు మనం ఓరల్ చెప్పుకోబోతున్నాం నాతో పాటు చెప్పండి అమ్మా ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నెన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి మళ్ళీ ఒకసారి చెప్పండి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నెన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి భావం ఓ మంచి బుద్ధి కలవాడా చెరువులో బాగా నీరున్నప్పుడు కప్పలు చాలా ఉంటాయి అదేవిధంగా బాగుగా డబ్బు ఉన్నప్పుడే బంధువులు వస్తారు దీని అర్థం ఏంటంటే అమ్మా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంధువులు అన్నా స్నేహితులన్నా చుట్టాలన్నా మన దగ్గరికి వస్తారు మన దగ్గర డబ్బులు లేవనుకోండి ఎవరు కూడా మన దగ్గరికి రారు అని అంటున్నారు కవి దీన్ని ఎలా పోల్చాడు చెరువులో ఉన్న కప్పలతో పోల్చాడు చూడండి చెరువులో నీరుంటేనే కదా చేపలన్నా కప్పలన్నా ఏవన్నా ఉంటాయి అదే చెరువులో నీళ్లు ఏమీ లేవనుకోండి అందులో కప్పలు కానీ ఏమన్నా ఉంటాయా ఉండవు ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోతాయి కప్పలు అలాగే మనుషులు కూడా అంతేనంట కొంచెం మంది అందరూ అలా ఉండరు కొంచెం మంది మనుషులు ఎలా ఉంటారంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు మన దగ్గర డబ్బులు లేవనుకోండి మన దగ్గరికి ఎవ్వరూ రారు అని కవి చెప్తున్నాడు సో చిల్డ్రన్ మీరు కూడా ఈ పద్యాన్ని బాగా ఓరల్ ప్రాక్టీస్ చేయండి భావం కూడా చదవండి ఓకేనా థ్యాంక్ యూ